పదనాళ్ళ నుంచి వద్దాం అనుకుంటున్నామమ్మా ఇప్పటికి కుదిరింది నువ్వు అనుకున్నట్టే వీసా వచ్చిందమ్మా ఎత్తుకో వీడు మా అబ్బాయి శ్రీధర్ అలాగా నమస్కారం హలో ఈ సంగతి అక్కయ్యతో చెప్పరా సంతోషిస్తుంది నేను నైట్ జాగింగ్ కి వెళ్ళినప్పుడు తన్నిని చూశాను అక్క నీకు గుడ్ న్యూస్ ఏంట్రా ఓ అవును ఎవరు ఇల్లంట మన వెనకింటి వాళ్ళరా ప్రీతిరామ కాఫీ చూద్దాం మరి నా కాఫీ తీసుకోరా సరే త్వరగా రా గుడికి వెళ్దాం मगपल्ली वारु मैरेज मुंबई टाइम इप्पटि मोदल पनला ప్రీతి పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుందంటే మీకంటే నాకే ఎక్కువ బాధగా ఉంది తన్నని అప్పుడే మర్చిపోయింది అనుకుంటాను ఎందుకంటే ఇలాంటి మంచి అమ్మాయి మళ్ళీ దొరకదు మగ పిల్లలైతే వెళ్ళిపోతారన్న బాధే ఉండదు ఎందుకుండదండి మావాడు కూడా ఇంకో నెల రోజుల్లో అమెరికా వెళ్ళిపోతున్నాడు ఇప్పుడే వీసా కూడా వచ్చింది తన్నని మర్చిపోయాడు అనుకుంటాను పర్లేదే కుర్రాళ్ళంతా ప్రేమ ఫ్రెండ్స్ అని గాలికి తిరుగుతుంటే మీవాడు బుద్ధిమంతుడిలా ఫారిన్ ఎడుతున్నాడు మా తమ్ముడికి ప్రేమలంటే చిరాకండి అందర్లాగా అమ్మాయి కోసం బస్ స్టాప్లను రైల్వే స్టేషన్లను తిరిగే టైప్ కాదు उद्योग मुंबई आगे हैं निकी डार साल था री गुमड़ी गई थैंक्स डारी बड़ा हाय 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 सॉरी रा कुछ लेट आयेंगे नेनो माना सिलेंडर गाड़ी कल से डबल स्वत्ता उन्हें पुलिस लड़कों ने त्रिभुल संजय पैपे हर ये डबल का दरने बाबू सिंगलों के अपन की टाइम अट्टेंगे वीडियो ड्रा वासवी बैंक लो डिपॉजिट ఏ వంది అయితే నిన్ను గుర్తుపట్టిందా నీ ప్రేమ గురించి చెప్పేసావా చాలా హ్యాపీగా ఉందరా పెళ్ళెప్పుడు అమ్మాయికి నేను గుర్తులేనరా అమ్మాయికి పెళ్ళి కూడా అయిపోయింది నేను ఆ రోజు చెప్పాను కదా ఇలాంటివన్నీ వర్క్ అవుట్ అవని ఒరేయ్ ఆయనరా రైల్ స్నేహాలు ఇలాగే ఉంటారా బాధపడకూడదు రేపు జరగబోయే ఫైనల్ మ్యాచ్ గెలిచామనుకో మన ఫోటోలు పేపర్లోనూ టీవీలోనూ చూపిస్తారు
అప్పుడు అమ్మాయిలు మన కోసం క్యూ కడతారా కాబట్టి రేప్ మనం ఫైనల్స్ లో గ్యారెంటీగా విన్ అయి తీరాలి దానికి ఒకే ఒక మార్గం ఈడే గోల్ కీపర్ గా ఉండాలి ఉంటే ఎంత పెద్ద శాల్ తిందాడి గోల్ లోకి బాల్ ఎప్పుడు వెళ్ళాలి రే వాని ఇన్సల్ట్ చేయకురా నీకు తెలియదు నువ్వు ఊరుకో ఊరే ఈ రోజంతా గ్రౌండ్ లో ఫుట్బాల్ ప్రాక్టీస్ చేసావు కదా బాలేదిరా అవునరా మర్చిపోయాను నేను తీసుకొచ్చానులే సరే ప్లీజ్ ఇవరా నీకు పెద్ద గార్డ్ కొనిస్తాను అబ్బా ఏ బాబోయ్ ఈ ఫుట్బాల్ ఇంటర్ ఎంత చిన్నది కొంది సార్ ప్రాక్టీస్ చేశారులే इंटर कॉलेज फुटबॉल कंपटीशन लो फाइनल राउंड के चरकुना ये जोन के चंदना मधुकृष्ण आर्ट मनु डेफिनेट का विन होता ये जोन के चंदना न्यू सिटी कॉलेज लो मोटी बड़ा मुद्दा है ये रोंडे जट की माँ कॉलेज तरफना मी अंदर तरफना स्वागतम पालक समाज మన టీం ఫైనల్స్ కి వస్తుందని అనుకోలేదు ఇప్పుడేమో ఓడిపోతుందని డౌట్ ఒకటే టెన్షన్ నాకు దానికి నుంచోడం ఎందుకు కూర్చో ఆ కూర్చోనే ఉన్నాను ఏయ్ నుంచో అయ్యో బాబోయ్ నీ గేహం తో వచ్చిన అన్నయ్య కొడుకుని సెలెక్ట్ చేయాలి మీరేం సార్ థర్డ్ డబ్బాకి సొనమైన సార్ తయారయ్యారు రేయ్ ఇది స్పోర్ట్స్ రేసరా 1973 లో నేను స్టేట్ ప్లేయర్ అప్పటి నుంచి ఒకలా స్మెల్ వచ్చేస్తుంది గుడ్ మార్నింగ్ సార్ మీరే గుంపు బాబు మేమంతా బబ్లు ఫ్రెండ్స్ సైజ్ చూస్తున్న అర్థం అవుతుందిలే చిన్నప్పటి నుంచి ఒకే కంచంలో తిని ఒకటిగా పెరిగాం ఆ కంచం సార్ చూపిస్తారా ఎందుకు ఆ కంచం లోపల కూర్చుందన్నారా బయట కూర్చుందన్నారా అని నైస్ జోక్ బెదరా నీ పెగ నా తొడమే చేసింది చూసుకో నువ్వు ఎప్పుడన్నా ఊరెళ్తే చెప్పా Come on, come on. పోస్ట్ ముందు కట్టమంటే ఎనక కట్టారు షట్ అప్ సారీ స్టేట్ ప్లేయర్ యే ఐస్ కే అబ్స్ కే ఐస్ కే ఇప్పుడు చూడరా రేయ్ 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 ఓనిరా వాడతో ఎందుకు ఊర్కో ఏంటి వెళ్ళల్ వెళ్ళల్ అంటున్నావు మన చింపు టీం నచ్చలేదా మన టీము నచ్చలేదు ఈ ప్లేయర్స్ నచ్చలేదు క్రికెట్ స్టేడియం ఇన్సిడెంట్ అప్పటి నుంచి క్రౌడ్ చూస్తేనే భయంగా ఉంది బయట బోర్ కొట్టి మీ వాడ ఆట చూడడానికి వస్తే మ్యాచ్ కూడా బోర్ కొడుతుంది ఏం చేస్తాం సైడ్ కొడదామన్నా మన రేంజ్ కి సరిపోయే ఫిగర్ ఏ లేదు ఏయ్ రండి పోదాం మీరు ఎప్పుడు ఊరు తిరగాలన్న కంబైన్ స్టడీస్ అని అబద్ధం చెప్పి మీ పేరెంట్స్ ని నేనే పర్మిషన్ అడగాలి ఎక్కడికి వెళ్ళేది నీ వాడు ఏదో అనుకున్నాను కానీ చాలా బాగా వేస్తున్నాడే వాడికి బాల్ అంటే అంత ఇష్టమా ఆ ఆటలో వాడికి ఇల్లాడి ఎప్పుడు వదలడు సెంటర్ ఫార్వర్డ్ పాసింగ్ మిస్టేక్ అయింది ఓకే సో డోంట్ డు ఇట్ అగైన్ అండ్ చింపు ఫ్రెండ్ నేను థర్డ్ ఫార్వర్డ్ అలా నో నో టు షామ్ నువ్వు లెఫ్ట్ ఫార్వర్డ్ సెంటర్ ఫార్వర్డ్ ని కవర్ చేసుకోండి ఓకే ఓకే బెస్ట్ ఆఫ్ లక్ గాయ్స్ బెస్ట్ ఆఫ్ లక్ కపిల్ మన టీమే గెలుస్తుంది 100 రూపాయస్ బెట్టా ఈ అమ్మాయి అంటే సార్ బెడ్ అంటే 100 అంటుందా చాలా చీప్ కదా యా మ్యాచ్ చూడు ఫస్ట్ ఫెల రేయ్ What's this? Huh? Enter! Enter!
ఇదిగో చూడండి, యు జస్ట్ సీ ఇష్యూస్, యు గెట్ ఇట్, బట్ నా ప్లేన్ ఇంజూర్ చేశాడు, జస్ట్ గో అండ్ సీ. మెల్లగా సార్. తప్పకుండా. వై వాట్ డిడ్ ఐ డు? ఏం కాదు లేవే, బాధపడకు. మ్యాచ్ అయిపోయాక నీ వాడిని చూసేద్దాం లేవే. వాచ్ అవుట్. సారీ, నేను అని కొట్టండి కొడుతూ. బాధపడొద్దురా, అక్కడ నేనున్నా అలాగే చేసేదాన్ని. వాట్ ఆర్ యు డూయింగ్ గర్ల్స్, కమ్ ఆన్, చీర్ అప్, yes yes. సో టైర్డ్ సార్, మనం మ్యాచ్ కి అలవాలంటే ఒకే ఒక ఐడియా ఉంది సార్. తొందరగా చేయరా, మ్యాచ్ ఎలాగోలా వేడెక్కాలి. మీరు అలాగే చూస్తా ఉండనే మ్యాచ్ ఎలా వేడెక్కుద్దు సార్? మ్యాచ్ వేడెక్కింది. ఇంకా 2 నిమిషాలే ఉంది, ఒక్క గోల్ ఇస్తే మనం గెలుస్తాం. నాకెందుకు మనమే గెలుస్తాం అనిపిస్తుంది. Congratulations. Thank you, sir. Thanks a lot. Hey, నీకిదే మంచి ఛాన్స్ రా. రుబ్రోళ్ళు, రోకలే, గుండ్రాయి, నాపరాయి, బండ్రాయి అన్ని అరటిలు ఉన్నాయి. ఇందులో నీకేం సరిపోతుందో నువ్వే చూసి సెలెక్ట్ చేసుకో. చూస్తే అందరికన్నా మన రాస్మాయే బెటర్ లా కనిపిస్తుందిరా. నీకు అంత లేదు కానీ జొల్లు కారుతుంది, తుడుచుకోండి రా. అయ్యో నీ కాళ్ళలో ఉంది. కంగ్రాచులేషన్, నైస్ షాట్. నేనే నేర్పించాను అడిగి. ఓన్లీ థాంక్స్ ఆ పార్టీ. ఎక్కడ కావాలి? గ్రాండ్ కాకతీయ. వావ్, సందర చిన్న బర్త్డే ఉంది, అక్కడ బజ్జీలు బాగుంటాయి. ఓ కావాలంటే మీరు వెళ్ళండి, నేను రాను. ఏయ్, సరదాగా జోక్ చేశాను. గ్రాండ్ కాకతీయలోనే పార్టీ, నేను తన బిల్లు ఇస్తాడు. అందుకు కాదు, తల నొప్పిగా ఉంది, నేను వస్తాను. తను రాకపోతే మేము రాము. కాసేపు వస్తాను అంటారు, కాసేపు రాను అంటారు, ఇలా అసుకొట్ట మనిషి హస్కాబా డిస్కోకి వస్తారా? పెద్ద మెంట, అసలు సైట్ చూడడానికి టైం లేదు. రేయ్, విడిపోతున్నానేంట్రా, ఒక్క దెబ్బకి వెనక్కి వస్తారు చూడరా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.